75,000 రూపాయలు ప్రతి మహిళకు బీసీ ఎస్సీ మహిళలు మైనార్టీ మహిళలందరికీ కూడా నేను మీకు ఇస్తాను అనే హామీని నిలబెట్టుకున్నారు. ఎమ్మెల్యే గారు నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు వేదిక మీద మన వెలుగు ఏపీఎం సుమలత గారు అలాగే వారి గ్రూప్ సభ్యులు మరియు మన హౌసింగ్ ఏఈ వెంకటరావు గారు, డి రమాకాంత్ గారు మరియు మన సీతమ్మ మీటింగ్ కొనసాగుతూ ఉంది. సభ్యులు మాట్లాడటం అయిపోయిన తర్వాత మీరు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. తప్పకుండా కానీ అక్కడ తొమ్మిది కోట్లు మనకి మొత్తం రుణమాఫీగా మంజూరైనది. దానిలో ఫస్ట్ విడతగా 17 కోట్ల 33 లక్షలు మనకి మన 11వ తారీఖున లాంచ్ చేయడం జరిగింది. ఒక్క మీ శ్రీరామవరం గ్రామంలో 42 గ్రూపులు ఉంటే 168 లక్షలు మీ శ్రీరామవరం గ్రామంలో స్వయం సహాయక సంఘాలకు 168 లక్షలు మంజూరు చేయబడింది. దీనిలో మొదటి విడతగా మొదటి దాఖాగా 42 లక్షలు మీ ఎస్పీ అంటే మీ పొదుపు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. ఏదైతే హామీ ఇచ్చారో హామీలో భాగంగా వైఎస్ఆర్ ఆసరా అనే పథకం 2 రోజుల క్రితం ప్రారంభించడం జరిగింది. దాదాపుగా వైఎస్ఆర్ ఆసరా పథకంలో భాగంగా మొదటి సంవత్సరంలో దాదాపు ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వాళ్ళ ఖాతాల్లో దాదాపు 42 లక్షల రూపాయలు 2 రోజుల క్రితం జమ కావడం జరిగింది. నా పేరు సీతామహాలక్ష్మి సార్. మాది కోవలి, కోవలి గ్రామం నుంచి వచ్చాను. కాళీ పెట్టింది మా గ్రూప్ పేరు సాయి బలి. మాది చైతన్య గ్రామ సంఘం సార్. అయితే మా సంఘానికి వచ్చేసి 6,66,000 అప్పు ఉంది సార్. ఆ అప్పుని ఇప్పుడు మొదటిపెట్టగా 168,000 రూపాయలు మాకు రుణమాఫీ జరిగింది సార్. ముందుగా మీకు కూడా ధన్యవాదాలు సార్. అలాగే ఎక్కడైతే మహిళమో అప్పుడే రాష్ట్రం ముందుకు వెళ్తుంది. పెద్ద మనం అధికారంలోకి రాగానే మహిళలకు పెద్ద పీట వేయాలి అని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు కలగన్నారు. ఆ కళని ఈరోజు నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నారు. మనం ఏ పథకం చూసినా కూడా ఈరోజు మహిళలకి లబ్ధి విధంగా చేయాలి. నేను ఉన్నాను అన్నలాగా నేను ఉన్నాను ఆకచిల్లలకి అని చెప్పి ఈరోజు మన అన్న ముందుకు వెళ్తున్నారు. అలాగే వైఎస్ఆర్ ఆసర ముఖ్యంగా వైఎస్ఆర్ ఆసర గురించి మాట్లాడాలి సార్. ఎందుకంటే ఆ పథకం గురించి చెప్పడానికి కూడా మాకు మాటలు రావట్లేదు. నాకు ఓటేసిన టైంకి ఎంత అప్పైతే ఉందో. తప్పకుండా సార్. జగన్ అన్న ఆ రోజు పాదయాత్ర చేస్తూ పాలగూడెంలో రాత్రి బస చేసి కొవ్వలి నడుచుకుంటూ వస్తుంటేనే మన డ్వాక్రా అక్క చెల్లెమ్మలు చాలా మంది వచ్చి ఆ రోజు అన్నకి హారతి ఇస్తానని చెప్పి వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకున్నారు. ఆ రోజు కూడా అన్న చెప్పారు, అంటే మీ గ్రామంలో అడుగు పెడుతున్న టైంలోనే నాకు బాగా గుర్తుంది. అందరూ అక్క చెల్లెమ్మలు అందరూ కూడా వచ్చి చెప్పి ఈ విధంగా ఇబ్బంది పడుతున్నామన్నా, ఈ విధంగా మిమ్మల్ని మోసపోయామన్నా అని అన్నకి చెప్పినప్పుడు ఆయన నెత్తి నెత్తి ఇలా చేయి పెట్టి నేనున్నా తల్లి, నేను రాగానే తప్పకుండా మీకు సమస్య పరిష్కరిస్తానన్నారు. మాట ఇస్తే ఏ విధంగా చేస్తారో ఇప్పుడు మన అందరం కూడా చూపిస్తూ ఉన్నాం. దానికి నిదర్శనమే మన ఈ రోజు వైఎస్ఆర్ ఆసరా పథకం. నమస్కారం అండి. నమస్తే. ఈ రోజు ఈ స్థానంలో ఇలా ఉన్నామంటే అది మీ దయ, జగన్ అన్న దయ అండి. మాకు 5,22,000 రద్దు అయిందండి. ఆయన ఇచ్చిన వర్ధానాల ప్రకారంగా మాకు రుణమాఫీ చేశారండి. ఇలాగ మళ్ళీ అమ్మఒడి పథకం కూడా అందుకోవడానికి అమ్మఒడి పథకం కూడా అందుకున్నామండి మేము. ఎంతో మంచి ఆలోచనతో ప్రతి ఒక్కరికి కూడా ఇంగ్లీష్ మీడియం విద్య అందాలి అని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. అదేవిధంగా మీరు మాట్లాడుతూ ఇందాక మన నియోజకవర్గంలో గతంలో ఏ విధంగా ఉండేదో, ఏదన్నా మీటింగ్కి వెళితే ఎటువంటి భాషా విధానం ఉండేదో అది కూడా మీరు గుర్తు చేయడం జరిగింది. మేము వచ్చినప్పుడు కూడా చెప్పాం, ఇక్కడికి వచ్చింది మీ అబ్బాయి, మీ అన్న, మీ తమ్ముడు, ఎప్పుడు మీకు ఏ సమస్య ఉన్నా మా దగ్గరికి వచ్చి చెప్పొచ్చు అని చెప్పి. అదేవిధంగా ఈ 15 నెలల్లో కూడా ప్రజల ఆత్మాభిమానంతో ఎవరికి ఏ సమస్య ఉన్నా వచ్చి చెప్పుకోగలిగే విధంగా ఉండాలని అదేవిధంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. మీ ఆశీస్సులు తల్లి తప్పకుండా ఈ నియోజకవర్గంలో అందరినీ కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్తామని తెలియజేస్తుంది. ఇంకా మా ఊరిలో చాలా కార్యక్రమాలు చేశారు.
విష్ణుగుడ్డ వారికి, అమ్మవారి డబ్బులు, సిసిఎవులు, ఇంకా మాకు గొడవ కలిగిన వర్గాలను గుర్తించి ఉచితంగా రేషన్ సరుకులు కూడా ఇస్తున్నారండి. అందుకు ధన్యవాదాలండి. 24 కోట్లు ఈరోజు 69 కోట్లు మండలం చెందైనా సరే దాదాపు 69 కోట్లు మన ఈ రోజు డ్వాక్రా మహిళల ఖాతాలో మన సీఎం గారు జమ చేయడం జరిగింది. తప్పకుండా తల్లి, మీరు చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉన్నారు, బాగా చేస్తున్నారు. కాబట్టి మనకి 1870 సంఘాలు ఉన్నాయి, డాక్టర్ల సంఘాలు మన నెల్లూరు మండలంలో స్పీకింగ్ చెప్పండి కదా, సభ్యులు కూడా స్కూల్లో చదువుకుని మా పాప 3IIT లో సీట్ వచ్చింది సార్. ఈ రోజున గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది మా పాపకి. దేందరు పెద్దచింతలపూడి మండల సర్వేర్గా చేస్తున్నారు. మేము చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. మా పార్టీ కాదు, నీకు నేను పోయినని నా ముఖం మీద చెప్పారు సార్. నన్ను ఆనందబాబు గారితో పోపించుకోమని చెప్పారు సార్. నేను ఆనందబాబు గారు గెలిచినప్పుడే పోంచుకుంటాను అన్నాను సార్. నేను ఈ రోజున మీరు గెలిచారు, నా కుమ్మంలో రోడ్డు పోశారు, మా పిల్లలు కూడా చాలా బాగున్నారు సార్. మీరు మనస్ఫూర్తిగా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అదే పరిస్థితి నియోజకవర్గంలో అనేక చోట్ల చూసాము. అనేక చోట్ల కులం, మతం, పార్టీ భేదాలతో గత ప్రభుత్వాలను చూసాం. ఎంతసేపు మాకు జగన్ అన్న ఒకటే చెప్తూ ఉంటారు. ఇందాక నాని కూడా మాట్లాడుతూ ఒక చక్కనైన మాట చెప్పాడు, రాజకీయాలు ఎన్నికల వరకు మాత్రమే, ఎన్నికలు అయిపోయాక అందరికీ మనం సేవ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. తప్పకుండా ఎప్పుడు కూడా మన పార్టీ వారు కాదని, మన పార్టీ సందు కాదని, ఆ సందులో మనకు ఓట్లు పడలేదని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఆ విధంగా రాజకీయం చేయకూడదు అని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. ఆయన అడుగు జాడల్లోనే మేమందరం కూడా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు ఆ రోడ్డు కంప్లీట్ చేసినందుకు మీకు, పెద్ద ఆయన మన ఆనందబాబు గారికి కూడా కృతజ్ఞతలు తెలు. ఎక్కడున్నా సరే మాతోటే ఉన్నారు అనడానికి మేము మొన్న మన నియోజకవర్గ స్థాయి మీటింగ్ లో మిమ్మల్ని చూసాం సార్. మన నాయకులందరూ కూడా చాలా కోఆర్డినేషన్ తోటి, కోఆపరేషన్ తోటి మా అందరికీ కూడా మంచి సహాయ సహకారాలు అందిస్తున్నారు సార్. ఈరోజు మన నా సోదరులందరూ కూడా చాలా సంతోషంగా, చాలా వాళ్ళ ముఖాలు వెలిగిపోతున్నాయి సార్. వాడు 6 పంచాయతీలో సీసీగా పనిచేస్తున్నాను సార్. నాకున్న 751 గ్రూపుల్లో 40 కోట్లు రుణమాఫీకి. శ్రీరామవరం గ్రామానికి చెందిన 1,68,00,000 రూపాయలు చెక్ మన తెలుగు ఏపీఎం సుమలత గారు మన డ్వాక్రా మహిళలకి 1,68,00,000 రూపాయల చెక్ అందజేస్తా ఉన్నారు. చాలా సంతోషం. అలాగే పెద్దలు చాలా కనపడుతున్నారు నాకు. మన అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొనడం చాలా చాలా సంతోషంగా ఉంది. నిర్మాణం పూర్తయితే మా గ్రామంలో నిరుద్యోగం అంటే ఉద్యోగం లేకుండా ఏ యువకుడు కూడా ఖాళీగా ఉండరని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. మినిస్టర్ గారు నిర్ణయం చెప్పడం జరిగింది. ఆ గోడౌన్స్ మొత్తం కూడా 6 నెలల్లో కంప్లీట్ చేస్తామని. నిజంగా మా గ్రామ ప్రజలందరూ కూడా మీకు రుణపడి ఉంటామన్నా. ఆ గోడౌన్స్ పూర్తయితే కనుక మా గ్రామంలో ఉద్యోగం లేని యువకుడనే ఇంకెవరు ఉండరని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మహిళలు పోతే అమ్మాయి బయట వెళ్ళే పడేస్తా. ఏ సమాచార అలాగే ముఖ్య అతిథిగా వచ్చేసిన మన మార్కెట్ అయిన మేకా లక్ష్మా గారికి, అలాగే మన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనందరితో మాట్లాడినటువంటి నెల్లూరు ఎమ్మెల్యే కొండారెడ్డి చౌదరి గారికి కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే
ఆసరా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం పెడతారని చెప్పి అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. జగనన్న తోడు అని చెప్పి మళ్ళీ ఎవరైతే ఈ తోటకూర వ్యాపారం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాగే ఈ ప్రచారం చేసిన వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు లోన్ రూపంలో కూడా మీ అందరికీ అందజేయడం జరుగుతుంది. ఉంటేనే పథకం వచ్చేది, వాళ్ళ మీటింగ్లకు వెళ్తేనే పథకం వచ్చేది. ఇప్పుడు అలా కాదు, కులం మతం పార్టీ రాజకీయాలు ఏవి కూడా చూడకుండా మీ అందరి ఖాతాలో కూడా అమ్మఒడి డబ్బులు జమ చేయడం జరిగింది. మీ అందరికీ పండుగ లేదా అమ్మఒడి? 60 సంవత్సరాల మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 18,750 రూపాయలు, 4 సంవత్సరాల్లో 75,000 రూపాయలు వాళ్ళందరికీ కూడా ఈ రోజు జమ చేయడం జరిగింది. మన గ్రామంలో దాదాపుగా 86 మందికి మహిళలకి వాళ్ళ ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుంది. ఇంకో 13 మంది పెండింగ్ లో ఉన్నారు, వాళ్ళకు కూడా వచ్చే నెల 2వ తారీఖున జమ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి ఖాతాలో కూడా డబ్బులు జమ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ ఆసరా ఈ పథకం కూడా అర్హులైన ప్రతి ఒక్కరి ఖాతాలో కూడా డబ్బులు జమ చేయడం జరుగుతుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత మన గ్రామం అభివృద్ధి ఎలా చేసుకోవాలో ఆలోచించాలి. ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ కూడా మీ అందరికీ కూడా ఎలా అందించాలనే ఆలోచనతోనే మేము పనిచేస్తూ ఉన్నాం. మీ అందరికి కూడా చెప్తా ఉన్నా, ఎవరికైనా ఏ పథకాలైనా అందకపోతే కనుక దయచేసి నా దగ్గరికి రండి. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేమేం కూడా రాజకీయ పార్టీ కులాలు మతాలు అదేవిధంగా వీళ్ళు మనకు ఓటే లేదనే విషయం మేమేమి చూడం. మీ అందరికీ కూడా ఏవైతే మీరు అర్హులైతే ఖచ్చితంగా కూడా మీ అందరికీ కూడా పథకం అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే నేను చెప్తా ఉన్నా, ఈరోజు దాదాపుగా మన ఎమ్మెల్యే గారు కూడా వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నారు. మీ అందరి తరఫున ఎమ్మెల్యే గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే దాదాపు ఈరోజు మన గ్రామానికి దాదాపుగా 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. సీసీ రోడ్లు వేయడానికి దాదాపుగా 2 కోట్ల రూపాయలు మన బీసీ ఏరియాలో కానీ ఎస్సీ ఏరియాలో కానీ సీసీ రోడ్లు ఆల్రెడీ వేసి ఆ రోడ్లని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే దాదాపుగా 40 లక్షల రూపాయలతో డ్రైన్లు కూడా వేయడం జరిగింది. అలాగే మన ఎంఆర్సీ కాలనీ ఏదైతే ఉందో దాదాపు గత 5 సంవత్సరాలు చంద్రమేని ప్రభాకర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారని చెప్పి కనీసం ఒక్క తట్ట మట్టి కూడా ఒక్క రోడ్డు కూడా ఖాళీలో వేయలేదు. అవునా కదా? ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్సీ కాలనీ నుండి ఇక్కడ ఎమ్మెల్యే గారికి చెప్పాలి. మీరందరూ మొత్తం రోడ్లు వేసి డ్రైన్లు వేసి కాలనీ రూపురేఖ మాత్రమే జరిగింది. మీరు ఆ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మా గ్రామ ప్రజలు అందరి తరఫున కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అలాగే మీరు ఇచ్చిన మాట ప్రకారం అక్కడ కమ్యూనిటీ హాల్ కట్టిస్తామని చెప్పారు. ఏదైతే ఆర్ఎంపి రోడ్ నుంచి ఎస్సీ ఏరియాకి వెళ్ళే రోడ్డు ఏదైతే ఉందో ఎన్నికల ముందు హడావిడిగా మాజీ ఎమ్మెల్యే వచ్చి ఓ తెలాపలకం వేసి కొబ్బరి కొట్టి వెళ్ళిపోయాడు అన్న, తర్వాత దాన్ని పట్టించుకున్న రాదుండేడు. మీరు ఎమ్మెల్యే అవగానే కూడా ఆ రోడ్డు ప్రారంభించారు, ఆ వర్క్లు కూడా చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. ఆ రోడ్డు కూడా దాదాపుగా 20 లక్షలు పెట్టి ఆ రోడ్డు కూడా మరి కొన్ని రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుంది. ఆ రోడ్డు అలాగే రైతు భరోసా కేంద్రం కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ అని చెప్పి ఏదైతే హాస్పిటల్ పాడుపడిపోయి మా ఆశా వర్కర్లు కానీ ఏఎన్ఎంలు కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. హాస్పిటల్ పాడైపోయి ఆ స్లాబ్లో నీళ్లు గారు అన్నీ కూడా మిమ్మల్ని కోరిన ఉంటాయి. హాస్పిటల్కి కూడా దాదాపు 18 లక్షల రూపాయలు మంజూరు చేశారు. హాస్పిటల్ పనులు కూడా ప్రారంభించడం జరిగిందన్న, అది కూడా 2 నెలల్లో పూర్తి చేయడం జరుగుతుంది. మా గ్రామంపై ప్రత్యేక దృష్టి పెట్టి దాదాపుగా మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత 3 కోట్లు పైన నిధులు మంజూరు చేసినందుకు మా గ్రామ ప్రజలు అందరి తరఫున కూడా మీకు పేరునా కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే కూడా ఏదన్నా ఓసీలో కూడా కొంతమంది పేదలు ఉంటారన్న, వాళ్ళకు కూడా వాళ్ళకి లబ్ధి చేకూడేలాగా ఏదైనా పథకాలు అమలు చేయవలసింది కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అలాగే పేదల పట్ల పేదలకి మనం సాయం చేసేటప్పుడు పార్టీలు చూడకూడదు. వాళ్ళు ఎలక్షన్లో మనకి ఓటు వేసినా ఓటు వేయకపోయినా వాళ్ళు తెలుగుదేశం పార్టీ జెండా ఇంటి మీద కట్టినా కూడా మన దగ్గరికి ఏదైనా పథకం కావాలని వస్తే ఖచ్చితంగా వాళ్ళకి సాయం చేయండి అని చెప్పి మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అదే బాటలో నడుస్తాం. మీరు దయచేసి కొంతమంది మొహమాటం ఉండొచ్చు, మేము వాళ్ళకి ఓటేయలేదు కదా, మేము మా ఇంటి మీద తెలుగుదేశం జెండా కట్టాం కదా, అక్కడికి వెళ్తే ఏమన్నా అంటారేమో అని చెప్పి దయచేసి మాకైతే అటువంటి ఇదేమీ లేదు. మీకు ఎవరికి ఏం సాయం కావాలన్నా సరే మీరు నా దగ్గరికి రండి, ఖచ్చితంగా మీకు మీరు అర్హులైతే కనుక ఆ పథకం ఖచ్చితంగా మీకు అందేలాగా చూస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను.